దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారండి యేసయ్యని ఆరాధించడానికి? ఇంకొకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక్కొక్కరం ఒక దావీదులాగా అవ్వాలి ఈరోజు. ఎంతమంది చెప్తారు నిజంగా దావీదులా నేను ఆరాధించాలనుకుంటున్నానని? దావీదులా ఆరాధించడం అంటే ఏంటో తెలుసా? మన స్థితిని, మన సమస్యలు, మనం రేపు రాయాల్సిన ఎగ్జాము, మనం ఫేస్ చేయాల్సిన ఇంటర్వ్యూ, ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన బాధలు, మనసులో ఉన్న బాధలన్నీ ప్రక్క తోసేసి దేవుని మీద మాత్రమే ధ్యానాన్ని, ధ్యాసను నిలిపి ఇక్కడ ఒట్టిగా ఎవరో ఒకళ్ళు ఉండాలని మేమందరం ఉన్నామండి. కానీ మనందరం దేవుని ఆరాధించడానికి ఇక్కడ ఉన్నాము. ఏసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలు. ఒకసారి థ్యాంక్ యూ జీసస్ చెప్దామా గట్టిగా. థ్యాంక్ఫుల్ పీపుల్ దేవుని ఆశీర్వాదాలు నిజంగా పొందుకునేవారండి. మన జీవితంలో నిత్యం ఉండాల్సింది గ్రాటిట్యూడ్. ఏసయ్యా వందనాలయ్యా. మీలో చాలామంది కొన్ని సంవత్సరాల క్రితం మనం నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ పెడితే వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని కాపాడింది దేవుడే. కరోనా ఒక్కొక్క వేవ్లో ఎంతమంది దాటి వెళ్ళిపోయారో, ఎంతమంది లోకాన్ని మరి విడిచిపెట్టి గతించిపోయారో, దేవుని ఉచితమైన కృపే మనల్ని సజీవ లెక్కలో ఉంచింది. కృతజ్ఞతాస్తుతులతో, హృదయం నిండా కృతజ్ఞతతో ఈ పాట పాడుతూ యేసయ్యను ఆరాధిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను ఆరాధిద్దాం. వందనాలు, శిక్షను తప్పించినందుకు వందనాలు, మోక్ష భాగ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా. చేతులు పైకెత్తి చెప్పలు కొడదాము ప్రతి ఒక్కరు.
వచ్చినందు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందు వేలాది వందనాలయ్యా నీ సాక్షి గైలలో నన్నుంచినందు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందు వేలాది వందనాలయ్యా నీ సాక్షి గైలలో ప్రతి గట్టిగా మీరు ఎంత గట్టి కొట్టగలరో అంత గట్టిగా చప్పట్లు కొట్టి ఏసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఏసయ్య స్తుతి ఎక్కడ ఉంటుందో అక్కడ ఏసయ్య వచ్చేస్తాడండి. హల్లెలూయా. మన స్తుతి ఏసయ్య సన్నిధిని మన మధ్యలోకి దింపుతుంది. ఎందుకంటే స్తుతి సింహాసనం మీద ఆసీనుడై ఉండే దేవుడు మన దేవుడు. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, నిన్ను ఘనపరుస్తున్నాను. పరలోక దూతలు సైన్య సమూహము నిన్ను ఆరాధిస్తుండగా నేను కూడా నీ బిడ్డగా నా హృదయం తెరచి, నా నోరు తెరిచి నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. సమాధిలో ఉన్నవారు దేవుని స్తుతించలేరు. లోకం నుండి గతించిపోయిన వారికి ఆ భాగ్యం లేదు, కానీ మనకిచ్చాడు దేవుడి ధన్యత. నిన్ను ఆరాధిస్తున్నా తండ్రి.
అయ్యా నిన్ను స్తుతిస్తున్నాను అయ్యా నా కృతజ్ఞత నీకు చెల్లిస్తున్నా ప్రభువా అందరూ మరండి చేతులు ఆకాశించాం ఎవ్రీబడి లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ Give glory and honor to God. He is worthy to be praised and honored. Stuti nandadaniki yogyudaina devudu. Hallelujah.